రంపచోడవరం ఏఎస్ఎఫ్ఐ గంగవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఓజుబంద గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఇప్పటి వరకు ఏఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా ముందు వాపోయిన గిరిజన మహిళ బాధిత మహిళ భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ ఆమెను లోబర్చుకుని తన అవసరాల నిమిత్తం సుమారు 15 లక్షల రూపాయలు ఆమె దగ్గర నుండి దఫదఫాలుగా తీసుకుని వాటిని తిరిగి అడగగా తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్న బాధిత మహిళ చేత బాధిత మహిళలకు ఫోన్లు చేయించి దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళ ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అతన్ని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని కోరిన గిరిజన మహిళ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు విమెన్స్ రైట్స్ ఫోరం కార్యదర్శి శేషారత్నం ఆదివాసీ సాంస్కృతిక సంఘం కార్యదర్శి కోసు లచ్చన్న దొర అండగా ఉంటామని అన్నారు దగ్గరగా ఉంటూ మా ఇంటి దగ్గర భోజనం చేస్తూ మా మా ఇంటి దగ్గరికి ఇప్పుడు కించుమించుగా 2 సంవత్సరాలన్నర నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడండి అలాగే మా ఆయన గారికి ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చి 50 లక్షల వరకు వచ్చిందండి ఈలోగా తనకు తెలిసి అన్నీ తెలుసుకొని మేము మంచి చెడ్డ ఏమైనా ఉన్నాయని చెప్పేవాళ్ళమండి అలాగ దపదపాలుగా తను మా దగ్గర ఇంచుమించి 15 లక్షల రూపాయలు వాడుకున్నారండి వాడుకొని మేము డబ్బులు అడిగాము ఈయన చనిపోయారండి 4వ తారీఖున చనిపోయారండి ఈయన చనిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ మాకు కొంచెం అవసరాలు ఉన్నాయి ఇబ్బందిగా ఉంది సార్ పిల్లలు చూస్తే ఎక్కడో ఉన్నారు నేను ఒక్కదాన్ని ఉన్నాను నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ అని డబ్బులు అడిగేసరికి డబ్బులు ఇవ్వకపోయేసరిగా ఎవరో ఎవరో తెలియదండి ఆవిడే కింతాడ విజయలక్ష్మి అని ఆవిడతో ఫోన్లు చేయించడం ఇంటి మీదకి మార్చి నెలలో ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చి కొండముండ కోయముండ అని తిడుతూ నీవు ఉంచుకున్నావా కోనే శ్రీనివాసరావుని ఆయన మా ఆయన అని ఒక ఆమె వచ్చారండి తర్వాత ఒక ఆమె వచ్చారండి ఎంతమంది వస్తున్నారో తెలియట్లేదు ఎవరో తెలియట్లేదు నేను మా ఆయన అంటున్నారండి ఈయన ఎప్పుడు కూడా మాతో ఏ విషయం చెప్పలేదండి నా భార్య వదిలేసి వైజాగ్ వెళ్ళిపోయింది నాకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవనే చెప్పేవారండి మాతోటి ఇదే అదునుగా చూసుకొని నాతో సంబంధం పెట్టుకొని ఇంక చేసేది లేక గత్యంతరం లేక ఒంటరిగా ఉంటూ ఇంక ఇలాగా తనకి లోబడి ఉన్నాను సార్ ఈ డబ్బులు అడిగేసరికి హెరాస్మెంట్ ఎక్కువైపోయిందండి నేను 5వ తారీఖు రాత్రి ఎవరో తెలియదండి గుర్తు తెలియని నాకు రిటర్న్ జరిగింది సార్ 11:30కి 100కి కాల్ చేశానండి అలాగే 12 గంటలకు పోలీస్ స్టేషన్ కూడా కాల్ చేశానండి చేసిన తర్వాత ఉదయం 7 గంటలకి పోలీసు వారు వచ్చారండి గంగవరం మండలం నుంచి మాకు ఏదైతే నష్టం జరిగిందో అవన్నీ ఫోటోలు తీసుకున్నారండి వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటే 6వ తారీఖున వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇంతవరకు ఆ ఏఎస్ఐ గారిని గంగవరం పోలీసు వారు పిలవలేదండి నాకు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాను నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పిలవలేదో తెలియట్లేదు నేను ఒక ఏఎస్ఐని నేను ఒక రైటర్ని నన్ను ఎవరు ఏం చేయలేరు నీ దిక్కున్న కాడికి వెళ్ళి చెప్పుకో నాకు తెలియని సెక్షన్లు ఏమి కాదు నువ్వు 6 నెలలు సస్పెండ్ చేస్తారు 2 ఇంక్రిమెంట్లు తీస్తారు నా పీకేని తీసేయరు నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళినా పిఎం దగ్గరికి వెళ్ళినా నన్ను ఏమీ చేయలేరు నువ్వేం చేసుకుంటావు చేసుకో నీ పరువే పోతుంది నీకు లాంటి వాళ్ళని 7 మందిని చూశాను నేను అని మాట్లాడుతున్నాడండి అతను జూన్ నెల వరకు వచ్చాడండి 2019 నుంచి జూన్ నెల వరకు వచ్చాడండి ఈయన పోయిన తర్వాత తరచూ మా ఇంటికి వస్తూనే ఉన్నాడండి ఆయన మరి సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శిని అండి మరి మరి పక్క కోయా ఎస్టీ మరి కుంజం చచ్చవతి గారు మరి చచ్చవతి గారి భర్త కూడా కానిస్టేబులే మరి ఈయనతోటి కానిస్టేబులే మరి కోన శ్రీనివాసరావు అని వీరిద్దరు పక్క ఫ్రెండ్స్ పాపం ఆయనకి మధ్యకాలంలో యాక్సిడెంట్ అయిందనేసి రోజు చూడ్డానికంటూ వెళ్ళిన ఈ కోనే శ్రీనివాసరావు గారు మెల్లిమెల్లిగా ఆయన పరిస్థితి బాగాలేని సమయం చూసి ఆమెకి బలవంతం చేసి ఆ తర్వాత దానికి అనుకూలంగా మర్చుకొని ఈ యాక్సిడెంట్లో చనిపోయిన అదే జరిగిన తర్వాత మరి డబ్బులు అనేవి వచ్చినాయి అన్నారు ఆమె 50 లక్షలు ఎంతో ఈ డబ్బులు రావడం అనేది ఈ కోనే శ్రీనివాసరావు గారికి తెలుసు డబ్బులు ఎలాగైనా సరే ఈ సత్యవతి నుంచి లాగని ఉద్దేశంతో ఆమెని టాప్లో దింపి ఎంతమ్మా డబ్బులు 15 లక్షల రూపాయలు అధికారం ఉన్నదన్న అహంకారంతో చాలామంది ఈ మధ్యకాలంలో పోలీసులు చాలా అహంకారం చూపడం కూడా జరుగుతూ ఉంది మరి కోనే శ్రీనివాసరావు గారు నన్ను ఎవరు ఏం చేయలేరు మీరు పోలీసు డిపార్ట్మెంటు నేను ఏసైను లేదా రైటర్ను నువ్వు సీఎంతో పిఎంతో ఎస్పీలతో కలర్తో ఎవరు చెప్పి ఎవరితో చెప్పిన ఏం చేయలేరని అహంకారంతో మాట్లాడిన ఈ కోనే శ్రీనివాసరావుని ఎఫ్ఐఆర్ రాసి కేసు నమోదు చేసి
ఈమెకి న్యాయం జరిపించాలంటే ఒకటేనండి, న్యాయం జరగాలి. ఎట్లా? ఈమె దగ్గర తీసుకున్న 15 లక్షలు మా ట్రైబల్ ఆమెకి ఇవ్వాలి. ఎవరో విజయలక్ష్మి అంట, చాలా నిజంగా ఒక ఆడమనిషిలో అవయవాలని కూడా బయట పెట్టిందంటే ఆమె కూడా ఒక మరి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అసలు ఆ మహిళ అంటే ఒక దేవత లాంటిది. ఆ అవయవాలనే బయట పెట్టే విధంగా అవమానంగా పోస్టులు పెడుతూ చిత్రహింసలు పెడుతూ మరి పెళ్లి భార్యో ఏ భార్య మనకు తెలియదు కానీ మరి ఆ రకంగా వాళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు. చూస్తే అది కానీ వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఆమెను చెప్పు చేసి కొడతారని కూడా చందాం గారు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సత్యవతి గారు మీ ముందుకు ఇలా రావడానికి కారణం గోకువరం రంపచోడవరం పోలీస్ స్టేషన్ చెందినటువంటి కోనే శ్రీనివాసరావు గారు ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ప్రజల్ని రక్షించే అధికారంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఒక మహిళల్ని మభ్యపెట్టి ఆమెతో సహజీవనం చేస్తూ ఆమె దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసుకుని ఆమెని వేరే వాళ్ళ ద్వారా ఆమె టార్చర్ చేస్తున్నారు. నేనైతే అవి వీడియోస్ విన్నానండి, చాలా వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఏ మహిళ అయినా కూడా ఆ బూతుల్ని వింటే చాలా సిగ్గుతో చచ్చిపోతుంది. అంత ఘోరమైన భావాలతో కూడా ఇది పంపిస్తున్నారు. అయితే ఈమెని ఈ విధంగా టార్చర్ చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ చనిపోయిన అప్పుడు వచ్చినటువంటి అమౌంట్ని కూడా 15 లక్షల వరకు వాళ్ళు తీసేసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఈమె నాకు ఫోన్ చేస్తూ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా అధికారులు ఎవరు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే క్రమంలోనే వాళ్ళు ఇక్కడ ఉంటారు, కానీ ఆమెని అన్యాయం జరిగి కూడా తిరిగి ఆమె మీద కేసులు పెట్టే ధోరణి అంటూ ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఈమెకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే దీన్ని విస్తృతంగానే ఇది చేస్తాం. ఎందుకంటే ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఈయన కోనే శ్రీనివాసరావు గారు వెంటనే ఆయన జాబ్ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ వేసి అతనితో పాటు చేస్తున్నటువంటి వేరే ఆమె విజయలక్ష్మి ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.